ఫ్రెండ్స్ యూట్యూబ్ అయితే నిన్న యూట్యూబ్కి సంబంధించి వీడియో ఎడిటింగ్ వైటీ క్రియేట్ అయితే లాంచ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి నిన్ననే మన ఛానల్లో నేను అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది చాలామంది ఆ వీడియో కింద వీడియో ఎడిటింగ్కి సంబంధించి వీడియో చేయండి అన్న యూజ్ అవుతుందని చాలామంది కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది అందుకే ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఒక్కసారి మీరు వైటీ క్రియేట్ ఏదైతే అప్లికేషన్ ఉంటుందో ఇందులో మీరు మీ వీడియోస్ని మొబైల్లో ఏ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్గా మీకు ప్రతి ఒక్క ఫ్యూచర్ అలాగే ప్రతి ఒక్క సెట్టింగ్కి సంబంధించి క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వైటీ క్రియేట్ యాప్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఇక్కడ ఈ విధంగా ఒక ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది నేను ప్రతి ఒక్క సెట్టింగ్ అనేది క్లియర్గా చెప్తాను ఎవరికైనా సరే వీడియో అనేది స్లో అనిపించినా సరే సో క్లియర్గా చూడండి అందరు ఒకేలా ఉండరు కాబట్టి ఒకరికి ఒక సెట్టింగ్ తెలిసి ఉండవచ్చు ఒకరికి తెలియకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క సెట్టింగ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో లెంత్ అనేది ఎక్కువైనా పర్లేదు అనుకుంటేనే వీడియో పూర్తిగా చూడండి సో ముందుగా మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అలాగే వీడియోస్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ వీడియోని ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కింద మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకు డైరెక్ట్గా మీ వీడియోని ఇక్కడే స్టార్టింగ్లో ఎండింగ్లో ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రిమ్ అన్ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్టే ఇప్పుడు చూడొచ్చు నేను స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో నేను కెమెరా అయితే ఆన్ చేస్తున్నాను ఈ పాట అయితే నాకు అవసరం లేదు కాబట్టి దీన్ని నేను ట్రిమ్ చేసుకోవాలంటే ఇక్కడే వీడియో మనం ఇంపోర్ట్ చేసుకునే ముందే ఇక్కడ ఏదైతే మనకు స్టార్టింగ్ హ్యాండిల్ ఈ లాస్ట్లో దీన్ని ఎండింగ్ హ్యాండిల్ అంటారు వీటిని యూజ్ చేసి మీరు ఆ వీడియోని ఇక్కడే ట్రిమ్ అయితే చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు ఇక్కడ పైన మళ్ళీ బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ వీడియో అయితే ఇంపోర్ట్ అయితే అవ్వడం జరుగుతుంది మంచి ఆప్షన్ స్టార్టింగ్లోనే మనం కొంతమంది వచ్చేసి ఫుల్ వీడియో బాగానే చేస్తారు కానీ స్టార్టింగ్లో నేను చేసినట్టుగా కెమెరా ఆన్ చేసి ఎండింగ్లో మళ్ళీ కెమెరా ఆఫ్ చేయడం అయితే చేస్తుంటారు కాబట్టి అవి రెండు కూడా మీరు ఇక్కడ డైరెక్ట్గా మీరు ఆఫ్ చేసుకొని ఈ వీడియోని మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు వీడియో అయితే ఇంపోర్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనకు వీడియో అయితే యాడ్ అయింది వీడియో ఎడిట్ చేసే ముందు మీరు ఇలా వీడియో చేస్తున్నారనేది ఇక్కడ పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆస్పెక్ట్ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు షార్ట్ వీడియో చేస్తున్నారా లాంగ్ వీడియో చేస్తున్నారా అనేది ఇక్కడ నుండి ఇప్పుడు మీరు లాంగ్ వీడియో చేస్తున్నట్టయితే సిక్స్టీన్ ఇస్టు నైన్ అదేవిధంగా షార్ట్ వీడియో చేస్తున్నట్టయితే నైన్ ఇస్టు సిక్స్టీన్ అనేది ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ వీడియోకి సంబంధించి చూస్తున్నాను ఇక్కడ మీరు ఈ విధంగా షార్ట్ వీడియోనే షార్ట్ వీడియోని ఎడిట్ చేస్తున్నట్టయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీ వీడియోని ఇక్కడ మీరు ఈ విధంగా జూమ్ చేసినట్టయితే ఆ వీడియో ఫ్రేమ్కి అయితే సెట్ అయితే అవ్వడం జరుగుతుంది లేదనుకుంటే మళ్ళీ ఈ విధంగా మీరు బ్యాక్ అయితే రావచ్చు ఇప్పుడు నేను లాంగ్ వీడియోని చూపిస్తున్నాను కాబట్టి మళ్ళీ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి హ్యాడ్స్పెక్ట్ రేషియో అనేది సెలెక్ట్ చేసుకొని సిక్స్టీన్స్టీ నైన్ అనేది సెలెక్ట్ చేసుకొని సేవ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ కూడా మీరు ఈ వీడియోకి సంబంధించి మీరు ఈ విధంగా జూమ్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఈ విధంగా వీడియో టైమ్ ని సెలెక్ట్ చేసుకొని వీడియోకి తగ్గట్టుగా మీరు ఇక్కడ వీడియోని జూమ్ చేయాలనుకుంటున్నారా ఈ విధంగా వీడియోని కొంచెం మీరు అనేది తీయాలనుకుంటున్నారా అనేది ఇక్కడ నుండి మీరు ఆ వీడియోని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ బై వన్ ఆప్షన్స్ అయితే చూద్దాం ముందుగా నేను వీడియో అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ నేను వీడియో లెంత్ అనేది తగ్గించాలనుకుంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏదైనా వీడియోలో స్టార్టింగ్ పాయింట్ అనేది నేను తీయాలనుకుంటే ఈ విధంగా వీడియో టైమ్ లైన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఒకటి గమనించండి నార్మల్గా మీరు స్క్రీన్ మీద ఎక్కడ క్లిక్ చేసినా సరే మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేది కింద వేరేలా రావడం జరుగుతుంది ఓవర్ సంబంధించి అదే మీరు వీడియో టైమ్లైన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు వేరే ఆప్షన్స్ అయితే వస్తాయి మీరు ఇక్కడ టైమ్ లైన్ మీద క్లిక్ చేసి ముందుగా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్పిల్ట్ అనమాట అంటే మీరు వీడియోని కట్ చేయాలనుకుంటే ఇప్పుడు నాకు ఇంతవరకు ఈ వీడియో అవసరం లేదనుకోండి ఈ వీడియోని కట్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి ఏదైతే వైట్ కలర్లో టైం లైన్లో మన వీడియో మీద పాయింట్ ఉంటుందో ఇక్కడ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని స్పిల్ట్ మీద క్లిక్ చేయగానే ఆ వీడియో అనేది టూ పార్ట్స్ అయితే అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ మీకు ఏ పార్ట్ అయితే అవసరం లేదో ఇప్పుడు నాకు స్టార్టింగ్ పార్ట్ అవసరం లేదు కాబట్టి దాన్ని సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను డైరెక్ట్గా వీడియో కింద ఉన్న డెలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దాన్ని డెలీట్ అయితే చేయడం జరిగింది అదే విధంగా డెలీట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అది రావాలంటే అండు చేయాలంటే ఇక్కడ మీకు పైన త్రీ డాట్స్ పక్కన అండు ఆప్షన్ అయితే ఉంటుంది అంటే ఇక్కడ బ్యాక్ బటన్ లాగా బ్యాక్ లాగా చూపిస్తుంది మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మళ్ళీ ఆ క్లిప్ అనేది ఇక్కడ మీకు యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది మళ్ళీ మీరు దాన్నే ప్రెస్ చేసినట్టయితే ఇంతకుముందు మీరు ఏమేమి చేంజెస్ చేశారో అవన్నీ కూడా మీకు బ్యాక్ అయితే రావడం జరుగుతుంది ఇది ఫస్ట్ ఆప్షన్ ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఫిల్టర్ సో ఫిల్టర్స్ అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది మనకి ఈ విధంగా నార్మల్ గా బ్లాక్ అండ్ వైట్కి సంబంధించి ఈ విధంగా చాలా రకాల ఫిల్టర్స్ అంటే మన వీడియోని బట్టి మనం సెలెక్ట్ చేసుకునేలా ఫిల్టర్స్ అయితే ఉంటాయి మీరు ఈ విధంగా ఏదో ఒక ఫిల్టర్ అనేది సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీ వీడియోకి తగ్గట్టుగా ఎందుకంటే మీరు అవుట్డోర్లో షూట్ చేసినా ఇండోర్లో షూట్ చేసినా కరెక్ట్గా కలర్స్ అనేది లేనట్టయితే మీరు ఈ విధంగా ఫిల్టర్స్ అయితే సెట్ చేసుకొని ఇక్కడ మీరు కింద డన్ బటన్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత ఇంకోటి చూసుకున్నట్టయితే ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ అనేది చాలా బాగుంది మనకి అప్లికేషన్లో చూసుకున్నట్టయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ చూసుకున్నట్టయితే కట్ అవుట్ కట్ అవుట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మన వీడియోలో లో బ్యాక్ గ్రౌండ్ అయితే డెలిట్ అయితే అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు ఈ విధంగా ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఇక్కడ పైన వీడియో కింద మీరు ప్లే చేసినట్టయితే మీకు ఏ విధంగా వర్క్ అవుతుందని చూపించడం అయితే జరుగుతుంది మళ్ళీ దీన్ని మీరు ఆఫ్ అయితే చేసుకోండి వ్యాల్యూ ఉందా ఓకే ఆ తర్వాత ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్స్ వచ్చేసి త్రీ డి గ్లాస్ అన్నమాట దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మీ వీడియోలో ఈ విధంగా త్రీ డీ లాగా నచ్చడం అయితే జరుగుతుంది గేమింగ్ అదే చూడండి ఏ విధంగా వస్తుంది అనేది మీకే క్లారిటీ అయితే వస్తుంది ఆ తర్వాత మీరు యాడ్ చేసినవన్నీ కూడా మీరు తీసేయాలంటే ఇక్కడ మీరు మళ్ళీ నన్ బటన్ మీద క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేసినట్టయితే నార్మల్గా రావడం అయితే జరుగుతుంది సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్ అనమాట అడ్జస్ట్ అంటే మన వీడియోకి సంబంధించి బ్రైట్నెస్ కానీ ఇప్పుడు కొన్ని వీడియోస్లో చూసుకున్నట్టయితే బ్రైట్నెస్ అనేది తగ్గించాల్సి వస్తుంది అలాగే ఇక్కడ సెకండ్ వచ్చేసి కాంట్రాస్ట్ కానీ ఈ విధంగా మీరు మీ వీడియోకి తగ్గట్టు ట్గా నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను అదే విధంగా హైలైట్స్ అనేది అంటే మీ వీడియోకి సంబంధించి హైలైట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే లైటింగ్ అనేది కరెక్ట్గా ఉండేలా అంటే అదేం కాదు కానీ నేను చెప్పేది ఆ విధంగాని ఆ తర్వాత షాడోకి సంబంధించి కానీ ఇక్కడ ఈ విధంగా షాడోకి సంబంధించి కానీ వైట్ పాయింట్కి సంబంధించి కానీ అదేవిధంగా బ్లాక్ పాయింట్కి సంబంధించి కానీ మీరు ఏ వీడియో తీసుకున్నా సరే ఈ విధంగా ఒకసారి మీరు ఎడిట్ చేయండి అలాగే సాచురేషన్ కానీ వామ్ కానీ ఈ విధంగా స్కిన్ టోన్ కానీ స్కిన్ టోన్ కూడా ఇక్కడ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు నేను స్కిన్ టోన్ అనేది అటు ఇటు చేస్తున్నట్టయితే ఓన్లీ స్కిన్ టోన్ మాత్రమే చేంజ్ అవుతుంది అలాగే ఇక్కడ ఇక్కడ చాలా ఆప్షన్ షార్ప్కి సంబంధించి కానీ ఉపా కానీ అంటే మన వీడియోకి సంబంధించి ఈ విధంగా చాలా అడ్జస్ట్ అయితే ఉంటాయి మీరు వీడియోకి తగ్గట్టుగా మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని డన్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పీడ్ అనమాట కో మనకు కొన్నిసార్లు మన వీడియోని స్పీడ్ గా చూపించాల్సి అయితే వస్తుంది కొన్నిసార్లు స్లోగా చూపించాల్సి వస్తుంది ఆ విధంగా మీరు ఈ విధంగా స్పీడ్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే అక్కడ చూడొచ్చు వీడియో అనేది అదే స్లో సెలెక్ట్ చేసుకున్నట్టయితే వీడియో అనేది స్లోగా అయితే రావడం అయితే జరుగుతుంది మళ్ళీ మీరు ఇక్కడ వన్ ఎక్స్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే నార్మల్ స్పీడ్ అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ వాల్యూమ్ కి సంబంధించి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు ఈ విధంగా వాల్యూమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మీరు వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేటప్పుడు ఈ వీడియోకి సంబంధించి వాల్యూమ్ అనేది జీరో చేయాలంటే ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు కొందరు వచ్చేసి వీడియో రికార్డ్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలనుకుంటే ఈ వాయిస్ని మీరు మ్యూట్ చేసి ఆ తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ యూస్ఫుల్ సెట్టింగ్ ఈ అప్లికేషన్లో చూసుకున్నట్టయితే నిన్న కూడా నేను చెప్పడం అయితే జరిగింది ఆడియో క్లీనప్ సో దీని మీద క్లిక్ చేసినట్టయితే మీ వీడియోలో కనుక నాయిస్ అనేది ఎక్కువ ఉన్నట్టయితే అయితే మీరు బయట వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అయినా సరే మీ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అనేది ఎక్కువగా వినిపిస్తున్నట్టయితే అయితే ఇప్పుడు రోడ్ మీద ఉన్నారనుకోండి ఏదైనా వెహికల్స్కి సంబంధించి లేదా ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నా దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఎక్కువగా వినిపిస్తున్నట్టయితే దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ప్రాసెసింగ్కి కొంచెం టైం అయితే పడుతుంది కానీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే రిమూవ్ అయితే చేయడం అయితే జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే రిమూవ్ అయితే అయిపోయింది అదేవిధంగా ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్టయితే రొటేట్ అనమాట మన వీడియోకి సంబంధించి మనము రొటేట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడొచ్చు ఒకసారి వీడియోకి సంబంధించి విధంగా మీరు ఏదైనా వీడియోని రొటేట్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఈ విధంగా రొటేట్ అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత నేను క్యాన్సిల్ చేస్తున్నాను అదే విధంగా ఇక్కడ రిప్లేస్ అని ఆప్షన్ అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కింద టైం లైన్లో మీరు ఒక నాలుగైదు వీడియోస్ అనేది యాడ్ చేశారనుకోండి ఇక్కడ నేను ఒకే వీడియో యాడ్ చేశాను ఇంకో వీడియో యాడ్ చేయాలంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకో వీడియో కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మీరు నాలుగైదు వీడియోలు యాడ్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఒక వీడియో ప్లేస్లో ఇంకో వీడియోని రిప్లేస్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా రిప్లేస్ మీద క్లిక్ చేసి గ్యాలరీ నుండి ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుని ఆ ప్లేస్లో ఇంకో వీడియోని మీరు రిప్లేస్ చేయొచ్చు అలాగే రీ అరేంజ్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నాలుగైదు వీడియోస్ యాడ్ చేశారనుకోండి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఈ వీడియో రావద్దు నెక్స్ట్ ఉన్న వీడియో రావాలనుకుంటే రీ అరేంజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ నేను ఒకటే యాడ్ చేశాను కాబట్టి ఒకటే చూపిస్తుంది రెండు మూడు యాడ్ చేసినట్టయితే అన్ని చూపిస్తుంది వాటి మీద క్లిక్ చేసి మీరు పొజిషన్ అనేది వీడియో క్లిప్స్ అనేది వాటికి సంబంధించి పొజిషన్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అలాగే డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు దాన్ని డిలీట్ అయితే చేసుకోవచ్చు డూప్లికేట్ డూప్లికేట్ క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ డూప్లికేట్ కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా ఫస్ట్ మనకు టైం లైన్కి సంబంధించి వచ్చే ఆప్షన్స్ అన్నీ కూడా ఇవే ఆ తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ కిందికి నేను చెప్పినట్టుగా ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫస్ట్ చూసుకున్నట్టయితే ఓవర్లే ఓవర్లే అంటే మన వీడియో మీద మనం ఇంకో వీడియోని యాడ్ చేయడమో లేదా ఇంకో ఇమేజ్ని యాడ్ చేయాలనుకుంటే ఓవర్లే మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు డైరెక్ట్గా ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ వీడియో మీద ఒక ఇమేజ్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి ఈ విధంగా ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు వీడియో అయినా యాడ్ చేయొచ్చు ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ దాన్ని ఈ విధంగా పట్టుకొని మీరు ఆ వీడియోలో ఎక్కడ పొజిషన్ చేయాలనుకుంటున్నారనేది జూమ్ ఇన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఈ విధంగా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు మీరు యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద టైం లైన్లో చూసుకున్నట్టయితే దానికి సంబంధించి పొజిషన్ అయితే రావడం జరుగుతుంది మీరు ఎక్కడి నుండి ఆ ఇమేజ్ లేదా ఆ వీడియో రావాలనుకుంటున్నారనేది ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ టైం లైన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా మీరు ఏదైతే ఎండింగ్ హ్యాండిల్ స్టార్టింగ్ హ్యాండిల్ ఉంటుందో వాటిని క్లిక్ చేసి మీరు వాటికి సంబంధించి టైమ్ లైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇది ఫస్ట్ ఓవర్లేకి సంబంధించి ఆప్షన్ అనమాట ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే టెక్స్ట్ మీ అందరికీ తెలిసిందే ఇక్కడ మీరు మీ వీడియోకి సంబంధించి టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు దానికి సంబంధించి ఇక్కడ మీకు టెక్స్ట్కి సంబంధించి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి స్టైల్ ఉంటుంది ఏ ఏ విధంగా రావాలి మీ టెక్స్ట్ అనేది వాటికి సంబంధించి ఫాన్స్ ఉంటాయి అలాగే వాటికి సంబంధించి కలర్స్ ఉంటాయి ఇవి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయడం ఫార్మట్ యాడ్ చేయడం అవుట్లైన్ యాడ్ చేయడం షాడో యాడ్ చేయడం ఈ విధంగా టెక్స్ట్కి సంబంధించి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు ఒక్కసారి ప్రతి ఒక్కటి కూడా యూజ్ చేయండి మీకు టైం ఉన్నప్పుడు అదే విధంగా ఇక్కడ యానిమేషన్స్ ఉంటుంది అంటే టెక్స్ట్ అనేది ఏ విధంగా రావాలనేది సంబంధించి యానిమేషన్స్ కూడా ఇక్కడ మీకు రావడం అయితే జరుగుతుంది చాలా యానిమేషన్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ మీరు రొటేట్ చేయాలనుకుంటే రొటేట్ చేసే విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు మళ్ళీ ఆ టెక్స్ట్ అనేది డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు డూప్లికేట్ క్రియేట్ చేయాలంటే డూప్లికేట్ క్రియేట్ చేయవచ్చు అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు టైం లైన్లో ఈ విధంగా మీకు ఎక్కడి నుండి ఎక్కడి వరకు అవసరం అనేది హ్యాండిల్స్ అనేది స్టార్టింగ్ హ్యాండిల్ ఎండింగ్ హ్యాండిల్ ఈ విధంగా మూవ్ చేసే హ్యాండిల్స్ ఉంటాయి కదా వాటిని క్లిక్ చేసి మీరు వాటిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అలాగే మీరు ఇక్కడ డిస్ప్లే మీద టెక్స్ట్ అనేది ఎక్కడ రావాలనేది డిస్ప్లే మీద ఈ విధంగా మీరు ప్రెస్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో మీరు ఆ టెక్స్ట్ అనేది ప్లేస్ అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టిక్కర్స్ ఆప్షన్ నార్మల్గా ఇక్కడ మీకు మనం చూడొచ్చు సబ్స్క్రైబ్ లైక్ బటన్ కూడా ఉంటాయి మీ వీడియోకి సంబంధించి ఇప్పుడు నార్మల్గా మనం వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే చెప్తుంటాం కదా అలాంటి పొజిషన్లో మనం ఎక్కడైతే చెప్తున్నామో ఈ స్టిక్కర్స్ అనేది అక్కడ యాడ్ అయితే చేయండి యాడ్ చేసి ఈ విధంగా మీరు దానికి సంబంధించి పొజిషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా మీరు ఎక్కడైతే చెప్తున్నారో దానికి తగ్గట్టుగా ఇక్కడ మీరు ఆ వీడియోలో మీరు దాన్ని యాడ్ అయితే చేసుకోండి స్టిక్కర్స్లో మీకు సబ్స్క్రైబ్ లైక్కి సంబంధించి చాలా స్టిక్కర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది మీరు సింపుల్గా ఇక్కడ పైన సర్చ్ చేయండి ఈ విధంగా సబ్స్క్రైబ్ అని సర్చ్ చేయగానే ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా మీకు చాలా స్టిక్కర్స్ అయితే రావడం జరుగుతుంది ఇందులో మీరు ఏదైనా సరే సబ్స్క్రైబ్ బటన్ అనేది మీ వీడియోలో యాడ్ అయితే చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎమోజీకి సంబంధించి ఇంకా ఉంటాయి చాలా స్టిక్కర్స్ అవన్నీ కూడా మీరు ఒక్కసారి యూజ్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే సౌండ్ అనమాట సో మీరు ఇక్కడ సౌండ్ మీద క్లిక్ చేసి మీ వీడియోకి డైరెక్ట్గా కాపీరైట్ ఇష్యూస్ అనేది రాకుండా ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన మ్యూజిక్స్ అనేది యూజ్ అయితే చేసుకోవచ్చు అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ అనేది యూజ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఏవైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారో అవన్నీ కూడా మీరు యూజ్ చేసినట్టయితే మీ వీడియోస్కి కాపీ రైట్స్ అయితే రావని అయితే వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మీరు ఇక్కడ నుండి యూజ్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా యువర్ మ్యూజిక్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా మ్యూజిక్ అనేది మీరు యాడ్ చేయాలనుకుంటే మీ ఓన్ మ్యూజిక్ అనేది మీరు ఇక్కడ నుండి డైరెక్ట్గా మీడియా నుండి మీరు తీసుకొని యాడ్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఒక్కసారి దానికి సంబంధించి యాడ్ చేసి చూపిస్తాను ఏదో ఒక మ్యూజిక్ అనేది ఇక్కడ మన వీడియోకి యాడ్ అయితే చేద్దాం ఈ విధంగా నేను వీడియోకి ఒక మ్యూజిక్ అనేది ఇంపోర్ట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి కూడా మీరు ఎక్కడి నుండి రావాలనుకుంటున్నారనేది ఇక్కడ మీరు టైమ్ లైన్లో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మూవ్ అయితే చేసుకోండి ఎగ్జాక్ట్గా మీకు ఇక్కడ వీడియోలో ఆ మ్యూజిక్ అనేది ఎక్కడ నుండి రావాలనుకుంటున్నారనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు మ్యూజిక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది మ్యూజిక్కి సంబంధించి ఇక్కడ మీరు మ్యూజిక్ లైన్ మీద క్లిక్ చేశారు కాబట్టి మ్యూజిక్కి సంబంధించి మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి మ్యూజిక్కి సంబంధించి వాల్యూమ్ అనేది ఎంత ఉండాలి అలాగే ఇక్కడ ఫేడ్ అనమాట ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అంటే స్టార్టింగ్లో ఎండింగ్లో దానికి సంబంధించి వాయిస్ అనేది తగ్గడం పెరగడం అలాగే మోస్ట్ చూసుకున్నట్టయితే ఫైన్డ్ బీడ్స్ అన్నమాట మీరు వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇక్కడ అనాలిసిస్ మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు యు విల్ సీ బీడ్స్ అపియర్ ఆన్ యువర్ మ్యూజిక్ లేయర్ ఆన్ ఇట్స్ బిన్ ప్రాసెస్డ్ అనే ఈ విధంగా ఆ వీడియో సారీ ఆ మ్యూజిక్లో ఉన్న బీట్స్కి సంబంధించి మీకు ఇక్కడ డైరెక్ట్ పాయింట్స్ అయితే ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది అలాగే ఆడియో క్లీనప్కి సంబంధించి ఇంతకుముందే మీకు చెప్పడం అయితే జరిగింది ఇది మ్యూజిక్కి సంబంధించి ఆప్షన్స్ అనమాట సౌండ్కి సంబంధించి ఆ తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు మీ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుండి మీరు వాయిస్ ఓవర్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా పర్మిషన్స్ అనేది అలో చేసి వీడియోకి మీరు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు అండ్ ఫైనల్గా చూసుకున్నట్టయితే క్యాప్షన్స్ అనమాట మీ వీడియోకి సంబంధించి మీరు ఇక్కడ క్యాప్షన్స్ అనేది యాడ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ నుండి మీ వీడియోకి క్యాప్షన్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రెండ్స్ ఇవన్నీ ఆప్షన్స్ అనేది మీరు యూజ్ చేసుకున్నట్టయితే సో బేసిక్గా మొబైల్లో యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేసేవారి కోసం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్ అని అయితే చెప్పుకోవచ్చు ఫ్రీ వర్షన్ ఎందుకంటే వాటర్ మార్క్ ఉండదు అలాగే ఆడియో నాయిస్కి సంబంధించి మనకు తగ్గించడానికి కూడా మంచి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఇందులో ఒక్కసారి మీ వీడియోస్ అయితే ఎడిట్ చేసి ట్రై చేయండి ఈ విధంగా మీరు వీడియోని ఎడిట్ చేసిన తర్వాత మరి వీడియోని సేవ్ చేయాలంటే ఇక్కడ పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే క్వాలిటీ ఇక్కడ అడుగుతుంది ఏ క్వాలిటీ అనేది ప్రజెంట్ ఇక్కడ మనకు టూ క్వాలిటీస్ అంటే సెవెన్ ట్వంటీ పిక్సెల్ హై క్వాలిటీ థౌసండ్ ఎయిటీ పిక్సెల్ ఉంటుంది ఈ విధంగా మీరు క్వాలిటీ అనేది సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే ఆ వీడియో అనేది మీ మొబైల్లో సేవ్ అవుతుంది అలాగే మీరు ఇక్కడ డైరెక్ట్గా మీ వీడియో అనేది సేవ్ అయిన తర్వాత ఈ అప్లికేషన్ నుండే మీరు మీ యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ యూట్యూబ్ క్రియేట్ వీడియో ఎడిటింగ్కి సంబంధించి కంప్లీట్ ట్యుటోరియల్ అయితే ఇదే వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్